సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు తత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. గుడ్ మార్నింగ్, సిఎండి న్యూస్ కు స్వాగతం. తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల వాడి వేడి తగ్గి తగ్గక ముందే ఖమ్మం జిల్లాలో హీట్ మొదలైంది. తుమ్మల నాగేశ్వరరావు రూపంలో టిఆర్ఎస్ లో వాడి వేడి వాతావరణం నిలబడింది. ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైనటువంటి నేతగా పేరుగంచినటువంటి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటు చేశారు. ఇక్కడ పార్టీకి కానీ పార్టీ కేడర్ కానీ ఎటువంటి సమాచారం లేకుండా తన యొక్క కేడర్కు మాత్రమే ఈ సమావేశానికి పిలుపు అందడం, తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారుతున్నారనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ప్రధానంగా మనం గమనించినటువంటి అయితే గత కొద్ది రోజులుగా తెలంగాణలో కీలకమైనటువంటి పరిణామాలు అంటే టీఆర్ఎస్ నుంచి కానీ ఇటు కాంగ్రెస్ నుంచి కానీ పార్టీలు మారి ఇటు జాతీయ పార్టీల వైపు ఇతర పార్టీల వైపు నేతలు మొగ్గు చూపేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటు భారతీయ జనతా పార్టీలోకి చేరికలు కనిపిస్తున్నాయి, ఇటు తెలుగుదేశం పార్టీలకు కూడా చేరికలు కనిపిస్తున్న క్రమంలో ఇటు తుమ్మల నాగేశ్వరరావు అడుగులు ఎటువైపు అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. నేటి ఉదయం అత్యంత కీలకమైన నేతలతో తన పార్టీ కేడర్తో ములుగు జిల్లాలోని వాజేడు ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేశారు. 12 గంటలకు జరిగేటువంటి ఈ సమావేశం అత్యంత కీలకంగా మారిందనే చెప్పాలి. మనం గమనించినటువంటి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారినటువంటి టీఆర్ఎస్కి బలమైన దెబ్బగా దీన్ని అభివర్ణించాలని చెప్పాలి. అంటే బీఆర్ఎస్గా రూపాంతరం చెందించి జాతీయ పార్టీగా టీఆర్ఎస్ని ముందుకు తీసుకుపోవాలనుకుంటున్న కేసీఆర్ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ అటు మహారాష్ట్రలోని ఇటు కర్ణాటక వివిధ రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్నటువంటి కేసీఆర్కు ఇక్కడ ఏదైతే తన సొంత జిల్లా సొంత రాష్ట్రంలోనే ఎదురు దెబ్బలు దెబ్బ మీద దెబ్బలు తగులుతాయని చెప్పాలి. ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు ఒకవేళ పార్టీగా మారితే బలమైనటువంటి కేడర్ కలిగిన తుమ్మల నాగేశ్వరరావు వల్ల పార్టీకి బలమైన దెబ్బని చెప్పాలి. అంటే గతంలో తెలుగుదేశం పార్టీకి అవకాశాలు లేనటువంటి అంటే తెలంగాణలో అడుగు పెట్టేందుకు అవకాశాలు లేనటువంటి సందర్భంలో ఎప్పుడైతే బీఆర్ఎస్గా రూపాంతరం చెందిందో అంటే ఆంధ్రాలోకి అడుగు పెట్టేటటువంటి ఆలోచన కలగడం కూడా కేసీఆర్కి ఇటు తెలుగుదేశం పార్టీకి బలం చేకూరుతుందనే చెప్పాలి. మనం గమనించినటువంటి అయితే ఈరోజు కీలకమైన బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ గత కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరడం, నేడు టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం, ఈ పరిణామంలో తుమ్మల నాగేశ్వరరావు తీసుకున్నటువంటి కీలక నిర్ణయం అంటే పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా సమావేశాన్ని ఏర్పాటు చేయడం, ఇటు తుమ్మల నాగేశ్వరరావు ఇటు తెలుగుదేశం వైపు అంటే తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలు కలిగినటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఇటు తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతారా లేకపోతే జాతీయ పార్టీ నేతలతో టచ్లో అనేటువంటి ఊహాగణాలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఏది ఏమైనప్పటికీ గత 2-3 రోజులు అంటే గత చాలా కొద్ది రోజుల్లోనే తుమ్మల నాగేశ్వరరావు ఎజెండా బయటపడిపోతుంది. అంటే తుమ్మల నాగేశ్వరరావు ఒకవేళ టీఆర్ఎస్ నుంచి కానీ సందర్భంలో ఎప్పుడైతే బీఆర్ఎస్గా రూపాంతరం చెందిందో అంటే ఆంధ్రాలోకి అడుగు పెట్టేటటువంటి ఆలోచన కలగడం కూడా కేసీఆర్కి ఇటు తెలుగుదేశం పార్టీకి బలం చేకూరుతుందనే చెప్పాలి. మనం గమనించినటువంటి అయితే ఈరోజు కీలకమైన బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ గత కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరడం, నేడు టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం, ఈ పరిణామంలో తుమ్మల నాగేశ్వరరావు తీసుకున్నటువంటి కీలక నిర్ణయం అంటే పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా సమావేశాన్ని ఏర్పాటు చేయడం, ఇటు తుమ్మల నాగేశ్వరరావు ఇటు తెలుగుదేశం వైపు అంటే తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలు కలిగినటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఇటు తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతారా లేకపోతే జాతీయ పార్టీ నేతలతో టచ్లో అనేటువంటి ఊహాగణాలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఏది ఏమైనప్పటికీ గత 2-3 రోజులు అంటే గత చాలా కొద్ది రోజుల్లోనే తుమ్మల నాగేశ్వరరావు ఎజెండా బయటపడిపోతుంది. అంటే తుమ్మల నాగేశ్వరరావు ఒకవేళ టీఆర్ఎస్ నుంచి కానీ బయటకు వస్తే ఇది ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బగానే అభివర్ణించాలి. వేచి చూడాలి, తుమ్మల నాగేశ్వరరావు ఇటు టీఆర్ఎస్లో ఉంటారా, ఇటు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతారా లేకపోతే ఇటు ఏదైతే జాతీయ పార్టీ ఉందో జాతీయ పార్టీ నేతలతో టచ్లో ఉన్నాడు అన్నట్టు జాతీయ పార్టీ వైపు మొగ్గు చూపుతారని వేచి చూడాలి.